मुख्यमंत्री गारु रैतुल विषयंलो एप्पटिकप्पुडु వారిని మాపపెట్టడంలో గాని తప్పుదోవ పట్టించడంలో గాని రైతులను బెదిరించడంలో గాని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో గాని రైతుల జీవితాలతో ఆడుకోవడంలో గాని ముఖ్యమంత్రి గారు దేశంలోనే మన ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి స్థానంలో ఉన్నారు। ఈరోజు రైతుల విషయంలో నిర్బంధమైనటువంటి వ్యాపారం సరైంది కాదని రైతులకు వారి యొక్క ఆయా ప్రాంతాల్లో ఆయా యొక్క పొలాలలో ఉన్నటువంటి భూసారాన్ని బట్టి ఆ యొక్క ఏ పంట ఏ పొలంలో ఏ పంటలు మంచి పంటలు వస్తాయి మంచి అధికంగా ఆ రైతులకు అలవాటైనటువంటి పంటలే గాని వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా రైతులు వాళ్ళ పంట పొలాల్లో ఏ పంటలు వేసుకోవాలో అవగాహన ఉండండి రైతులను కూడా నిర్బంధం చేసి రైతులు మొత్తం సన్నవడ్లు వేసుకోవాలి పత్తి పండించుకోవాలి సన్నవడ్లు వేసిన వాళ్ళకు నేను చెప్పిన పంటలు వేసిన వాళ్ళకు మాత్రమే రైతు బంధు వర్తిస్తుంది లేకుంటే రైతు బంధు వర్తించదు అని రైతులను భయపెట్టి కింద అగ్రికల్చర్ ఆఫీసర్తో సహా అధికారుల ద్వారా కూడా భయపడించి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన పంటల్నే వేసుకోవాలనేటువంటి ఒక నిర్బంధని వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల నిర్బంధం చేసి ఆ తర్వాత సన్నవడ్లు వేసినందువల్ల ఎంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినారో సరైనటువంటి మార్కెట్లో గిట్టుబాటు ధర రాక పంట సరిగ్గా రాక పంటలు అనేక రోగాల గురై తక్కువ దిగుబడి రావడం ఆ పండిన పంటకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించలేకపోవడం దాంతో రైతులు రోడ్లేకితే పెద్ద ఎత్తున రైతులు రోడ్లేకి తమ ఆవేదనను వెలిబుచ్చితే ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వారి పట్ల కనికరం చూపనటువంటి ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించనటువంటి ప్రభుత్వం మేము రైతు బంధు ఇచ్చినాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది రైతులు నష్టపోయినా మాకు సంబంధం లేదు పంటలు పండకపోయినా నాకు సంబంధం లేదు గిట్టుబాటు ధర రాకపోయినా మాకు సంబంధం లేదు అని ఒక అంటే ఒక బాధ్యత రహితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించి పెద్ద ఎత్తున మేమంతా కూడా వ్యతిరేకించాం। నిర్బంధ వ్యాపారం అనేది సరికాదు రైతులు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పంటలను వాళ్ళకి చేసినటువంటి స్వేచ్ఛ కల్పించాలని ప్రతిపక్షంగా బీజేపీ పార్టీ ఎంత గట్టిగా చెప్పినా నొక్కి చెప్పినా వాళ్ళని పెద్ద ఎత్తున ఇది సరికాదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అందరి మాటలు కూడా పెడచెవిన పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఏకపక్ష నిర్ణయాలతోన ఈ రాష్ట్రంలో రైతులకు తీవ్ర నష్టం కలిగించినటువంటి ముఖ్యమంత్రి రైతుల పంటకు కూడా దుబ్బాక ఎన్నికల సమయంలో రైతులందరూ రోడ్లెక్కితే సన్నవడ్లు వేసినటువంటి రైతులందరూ రోడ్లెక్కితే దుబ్బాక ఎన్నిక పక్క జరుగుతుంటే దుబ్బాక ఎన్నికల్లో ముఖం తెలినటువంటి ముఖ్యమంత్రి జనగామలో సభ పెట్టి రైతు వేదిక ఇనాగరేషన్ పెట్టి అక్కడ సభలో సన్నవడ్లకు అదనంగా బోనస్ గా డబ్బులు ఇస్తా అని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి 120 150 అదనంగా ఇస్తా రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆ దిశగా ఆలోచించకపోవడం వారికి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది ముఖ్యమంత్రి గారికి తన మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు అన్నటువంటిది ఇక్కడ స్పష్టమైంది। ఈ రోజు మళ్ళీ ఈ యొక్క నిర్బంధ వ్యాపారాన్ని ఎత్తివేస్తున్నాం రైతు తమకు ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చు మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి సాగు చట్టాలు వ్యతిరేకించినటువంటి ముఖ్యమంత్రి
प्रतिपक्ष भारत बंद को पीपनी आ बंद पागोन टीआरएस पार्टी मंत्री एमएलए वारी नायक वारी कार्यकर्ता मैं फाम हाउस पद रोज पड़को बैठक मुख्यमंत्री की सोई वे ताजी तपनी ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి భారత్ బంద్ లో ఏ రైతు కూడా ముందుకొచ్చి వారికి మద్దతు ఇవ్వలేదు కేవలం టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకు పిలుపు ఇచ్చింది టిఆర్ అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ నాయకులకు ప్రజా ప్రతినిధులకు పిలుపు ఇచ్చింది మీరు బంద్ లో పాల్గొనండి విజయవంతం చేయండి కానీ ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతులు ఎవరు కూడా ఆ బంద్ లో పార్టిసిపేట్ అవ్వలేదు దాంతో సోయొచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు నిర్బంధ వ్యవసాయాన్ని పట్ల యూటర్న్ తీసుకొని అదే విధంగా ఈరోజు కేంద్రం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతుల మేలు కోసం 2022 వరకు 2022 వరకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలనేటువంటి ఆకాంక్షతో ఏదైతే ఈ యొక్క సాగు చట్టాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని పట్ల పూర్తిగా రైతులకు అవగాహన కలిగించి రైతులకు పూర్తిగా అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో వాటిని వ్యతిరేకించి ఈరోజు ప్రజల్లో కూడా దాని పట్ల వ్యతిరేకత లేకపోవడం రైతులకు వాటి పట్ల వ్యతిరేకత లేకపోవడం వల్ల సోయొచ్చి ఈరోజు యూటర్న్ తీసుకోవడం అనేది కూడా కనీసం ఇప్పటికైనా జ్ఞానం కలిగినందుకు మరి ముఖ్యమంత్రి గారికి జ్ఞానం కలిగినందుకు రైతులు ఆ జ్ఞానాన్ని కలిగించిన తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పటికైనా సోయొచ్చినందుకు సంతోషం ఎందుకంటే ఎప్పుడైనా మాటలు చెప్పడంలో ఆ మాటలను పెద్ద ఎత్తున అంటే రైతులందరూ నమ్మేలాగా మాటలు చెప్పి మోసం చేయడంలో నిష్ణాతులైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి పెడనచెవిన పెట్టినటువంటి విషయాన్ని ఈ రోజు ప్రత్యక్షంగా రైతులు పడినటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులను చూసి సోయొచ్చినందుకు ఇప్పటికైనా భగవంతుడు ఆయనకు ఆ జ్ఞానాన్ని కలిగించినందుకు సంతోషం మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన ఒక పక్క రైతులు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోమంటున్నాడు ఎక్కడైనా రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు అంటున్నాడు మళ్ళీ ఒక పక్క ఏమంటున్నాడు మేము అన్ని కూడా కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తాం అంటున్నాడు కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటే ఒక పక్క మళ్ళీ రైతును భయపెట్టినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే దీంట్లో ఒక కుట్ర రైతులను హెచ్చరిస్తా ఉన్నాడు రైతులను ఒకపక్క బెదిరింపు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడానికి ఎత్తివేసేటువంటి అవకాశం ఎత్తివేసే అవకాశం రైతులు నీకు ఇస్తారని భ్రమిస్తే అది నీ ఒక నీ భ్రమగానే భావించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఎందుకు ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తావు ఎందుకు ఎన్ని రోజులు ఇవన్నీ నడిచినా ఈరోజు ఎత్తేస్తావు ఎందుకు ఎత్తేయాల్సినటువంటి ఆలోచన నీకు ఎందుకు కలిగింది ఏం ఉద్దేశంతో ఈ సెంటర్లు ఎత్తారని చెప్పి ఆలోచన చేస్తాను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా అంటే రైతులను పూర్తిగా తాను చెప్పినట్లే తాను చెప్పినట్టు నడుచుకునేటటువంటి ఒక లక్ష్యంతోన రైతులు తమకు మద్దతు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తన ఎంబడి నడవలేదనేటటువంటి ఒక అక్కసుతోన ఈరోజు మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాము మేము రైతు పండించిన పంటను మేము కొనము అని ఒక వంట రైతులకు ఒక పక్క బెదిరింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి కబడ్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రైతులని కనుక ఏ ఒక్క రైతుకు నష్టం చేసేటటువంటి పనిని ప్రభుత్వం చేస్తే సహిస్తూ కూర్చునేటటువంటి సహిస్తూ కూర్చునేటటువంటి పరిస్థితిలో ఇక్కడ ఎవరు ఏ రైతు లేడు వారికి అండగా ఉండేటటువంటి బీజేపీ పార్టీ రైతుకు పూర్తిగా అండగా నిలుస్తుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి బెదిరింపులకు ఏ రైతు భయపడద్దు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ఈ చట్టాలను తీసుకొచ్చింది ఈ చట్టాల ద్వారా భవిష్యత్తులో అనేక విధాలుగా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఫుడ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం కానీ గిడ్డంగుల నిర్మాణం కానీ ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించి
చిన్నచిన్న పరిశ్రమలే గాని అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూస్ సంబంధించి చిన్నచిన్న కుటీర పరిశ్రమలే గాని అనేక రకాలుగా భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి దొరకటటువంటి అవకాశాలు ఈ చట్టాల వల్ల కలుగుతాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ రైతు సంస్కరణల వల్ల కలుగుతాయి అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇది మార్కెట్ యార్డ్లలో మార్కెట్ యార్డ్ ఈనాం సంస్కరించండి వ్యాపార పండల కోసం ఆన్లైన్ వాణిజ్య వేదిక అయితే ఈనాం ఉందో దాన్ని అనుసరించి అనుసంధానించి రైతులకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రైతులను భయపడడం కాదు రైతులకు ఏ విధంగా మేలు చేయగలుగుతాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంస్కరణల వల్ల రైతులకు ఇంకా పెద్ద ఎత్తున లబ్ధి ఏ విధంగా చేస్తామనేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప రైతులను మోసగించో రైతులను భయపెట్టో కాదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను రైతులు ఎక్కడైనా వారి యొక్క ధాన్యాన్ని ఎక్కడ ఎక్కువ రేటు లభిస్తే అక్కడ అమ్ముకునేటువంటి అవకాశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది ఈ రోజు కిసాన్ రైల ద్వారా కూడా రైతులు వారి ఉత్పత్తులను ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తా ఉంది ఈ రోజు యాంత్రీకరణ కోసమే గాని అదే విధంగా మనం పండించుకున్నటువంటి పంటలు స్టోర్ చేసుకోవడానికి గిడ్డంగులే గాని కోల్డ్ స్టోరేజ్లే గాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లే గాని ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఈ యొక్క సంస్కరణ ద్వారా ఈ యొక్క చట్టాల ద్వారా వచ్చినటువంటి అవకాశాన్ని మరి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సింది పోయి తీసుకెళ్లాల్సింది పోయి ఈరోజు మా పని కాదు మా బాధ్యత కాదు అనేటటువంటి విధంగా వివరించడం ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం వ్యవసాయ ఈరోజు వ్యవసాయంలో వస్తు అనేక మార్పులు వస్తున్నాయి వ్యాపారంలో ఆధునికంగా అనేక మార్పులు వస్తున్నాయి రోజు రోజు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఆ మార్పులని రైతులు ఇప్పుడు ఈ రోజు ఎన్నో యాప్స్ వస్తున్నాయి రైతులు అటువంటి ఆధునికమైనటువంటి అనేక మార్పులని అందిపుచ్చుకొని ఈ రోజు రైతులు ఆ యాప్స్ ని ఉపయోగించుకొని ఈ రోజు వ్యాపారం చేసుకుంటున్నారు సాగు చేసుకుంటున్నారు స్ప్రేస్ నుంచి ఈ రోజు డ్రోన్లు వాడుతున్నారు ఈ రోజు డ్రోన్స్ ని స్ప్రేగా ఉపయోగించుకుంటున్నారు పెద్ద ఎంత పెద్ద ఏరియా ఉన్నా చాలా తొందరగా ఆ ఏరియాను మొత్తం ఈ డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తూ తమ పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు ఈ రోజు 5G టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకొని ప్రతి గ్రామానికి కూడా వైఫై సేవలు అందించినటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఇంటర్నెట్ సేవలతో రైతులు కూడా తమ పంటలను సమర్థవంతంగా పండించడమే కాదు సమర్థవంతంగా పండించినటువంటి పంటలను ఇంట్లో కూర్చొనే వారు ఆన్లైన్ ద్వారా తమ పంటలను అమ్ముకోగలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక ముఖ్యమంత్రి అంటున్నాడు మేము పంటలు రైతు పండించినటువంటి పంటను మేము కొనం 7500 కోట్లు నష్టం వచ్చింది మరి 7500 కోట్ల నష్టం ఆరేళ్లలో వచ్చిందని చెప్తున్నాడు ఆరేళ్లలో 7500 కోట్ల నష్టం వస్తే మరి నిర్బంధంగా తమ రైతులకు మరి నిర్బంధ సేద్యాన్ని ఎందుకు ఆయన తీసుకొచ్చిండు నష్టం వచ్చినప్పుడు ఆరేళ్లలో నష్టం వస్తున్నప్పుడు మరి రైతులను మీరు ఇదే పంట వేసుకోవాలి మీరు సన్న ఓట్లే వేసుకోవాలి పత్తే వేసుకోవాలంటటువంటిది ఎందుకు తీసుకొచ్చినట్టు ఆయన ఈరోజు పత్తి కొంటున్నది కేంద్ర ప్రభుత్వం ప్యాడీ కొంటున్నది కేంద్ర ప్రభుత్వం మరి నష్టం ఎక్కడికి వెళ్ళొచ్చిందో చెప్పాలి ముఖ్యమంత్రి గారికి అంటే కేవలం మేము పంటలు కొనము అని చెప్పడానికి ఈ నష్టమైనటువంటి మాటను ముందు తీసుకొస్తున్నాడు అంటే రైతులను భయపెట్టించడానికి 7200 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నాడంటే అంతకంటే పచ్చి అబద్ధం ఇంకొకటి ఉండదు ఈరోజు రైతులు అనేక సంవత్సరాలుగా మన దగ్గర పెద్ద ఎత్తున పత్తి పండిస్తారు వరితో పాటు వేరుశనగ పండిస్తారు కందులు పెసళ్ళు మినుములు శనగలు పొద్దుతిరుగుడు చెరుకు ఇట్లా అనేక పంటలు నువ్వులు రకరకాల పసుపు ఏ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన పంటను పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు వారిని ఆయా పంటలు పండించినటువంటి రైతులను ప్రోత్సాహం అందించి వాళ్ళు పండించినటువంటి పంటలకు మంచిగా రేటు వచ్చినటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహించాల్సింది పోయి ఈరోజు భూసార పరీక్షలు చేయించి ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలం ఉన్నది ఏ పంటలు వేస్తే రైతులకు పెద్ద ఎత్తున
అంటే ఉత్పత్తి పెరుగుతుంది ఏ పంటకు రేట్ వస్తుంది ఇవన్నిటిని కూడా ఒక రైతులకు అవగాహన కల్పించి రైతులకు పూర్తిగా ఆర్థికంగా రైతు ఎదగడానికి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతులను నీరు గార్చి రైతులను నష్టాల్లో ముంచి మాట మాట్లాడితే రైతులను బెదిరించి ఎన్నో రకాలుగా ఈ రోజు రైతులకు నష్టం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రైతులను ఏ మాత్రం కూడా అలక్ష్యం చేసినా నిర్లక్ష్యం చేసినా బీజేపీ పార్టీ సహించదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా రైతులను ఏ విధంగా మీరు మోసం చేయాలని ప్రయత్నం చేసినా వారికి ఎంఎస్పీ ఉండదని మార్కెట్ యార్డులు ఉండవని అనేక రకాలుగా ఈ రోజు అపోహలు మీరు కలిగిస్తున్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నావో అవి వాస్తవాలు కాదనేటటువంటి విషయాన్ని మరోసారి నేను తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం 2022 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆర్థికంగా పూర్తిగా ఈ యొక్క భారతదేశంలో ప్రతి రైతు కూడా వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసేటటువంటి లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షాన నిలబడిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు రైతు సమ్మాన్ నిధి కానీ రైతు క్రెడిట్ కార్డులు కానీ ఫసల్ బీమా యోజన కానీ ఈరోజు అనేక రకాలుగా ఈరోజు యాంత్రీకరణ విషయంలోనే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా అసలు రైతులకు అందించేటటువంటి పరిస్థితులు ఈరోజు లేదు డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కంప్లీట్గా మూలన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇప్పుడు పెద్ద ఎత్తున ఫార్మర్స్ ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్స్ ఇస్తున్నారు హార్వెస్టర్స్ ఇస్తున్నారు అనేక యాంత్రీకరణ విధానంలో అనేక కేంద్రం నుంచి సహకారం అందిస్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రాజకీయంగా దీంట్లో పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నటువంటి సందర్భంగా అది నిజమైన రైతులకు అందకుండా పోతున్నటువంటి పరిస్థితుంది పెద్ద ఎత్తున అవినీతికి ఈరోజు కింద తెరలేపినట్టు అయిపోతుంది మరి ఇవన్నీ విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయకపోగా మేలు చేస్తున్నటువంటి మేలు రైతుల యొక్క మేలు గురించి ఆలోచిస్తున్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో చూసుకుంటూ ఊరుకుండేది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే వాళ్ళు ఈరోజు చెప్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది పూర్తిగా అబద్ధ ప్రచారాలు మానుకోవాలి రైతు కోసం అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టాలను పూర్తిగా రైతులకు లబ్ధు చేకూరేలాగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఎంఎస్పి విషయంలో కానీ పూర్తిగా రైతుకు న్యాయం గిట్టుబాటు ధర వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈరోజు ప్రతి పంటకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి ఎంఎస్పిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది అమలు కాకుండా ఎంఎస్పి కంటే తక్కువ ఇస్తున్నా కూడా ఎలాంటి చర్యలు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది స్వయంగా వారు కొంటున్నటువంటి కొనుగోలు సెంటర్లలో కూడా రైతుకు గిట్టుబాటు ధర రాకుండా తక్కువ ధరకు ఈరోజు ధాన్యాన్ని కొనేటటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది పూర్తిగా రైతుల పక్షాన అండగా నిలబడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి తరుగని లేదా తాలుందని లేదా కలరు ధాన్యం కలర్ సరిగ్గా లేదని నల్లబారిపోయిందని ఇక అనేక కారణాలు చెప్పి ఆ యొక్క ధాన్యానికి సరైనటువంటి రేటు రాకుండా రైతులను నష్టపరిచేటటువంటి పని చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందు వాటిపైన దృష్టి పెట్టాలి ఇంకా ఈరోజు కొనాల్సినటువంటి ధాన్యం మిగిలిపోయిన ధాన్యాన్ని వెంబడే కొనాలి రైతులకు పూర్తిగా అండగా నిలవాలి మేము కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటే చూసుకుంటూ ఊరుకోమని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా కొనుగోలు సెంటర్లన్నీ ఉండాల్సిందే ఆ కొనుగోలు సెంటర్ల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతా ఉన్నారు ఐకేపీ సెంటర్లలో అనేక మంది మహిళలు
ఈరోజు ఐకేబి సెంటర్ల ద్వారా ధాన్యం సేకరణ చేస్తున్నటువంటి సందర్భంగా అనేక మందికి ఉపాధి లభిస్తా ఉంది మరి ఈ రోజు దాన్ని ఎత్తేస్తాం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకుండే లేని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను యాస్ ఇట్ గా అన్ని సెంటర్లను కొనసాగించాలి అన్ని సెంటర్లను కొనసాగించాలి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతుకు అండగా నిలబడాలి లేని పక్షంలో బీజేపీ పార్టీ మిమ్మల్ని ఉరికి చురికిచ్చి మరి రైతులతో సహా రైతులు మీ ఎంబడబడి ఉరికిచ్చేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో రాకముందే మేల్కొని ఏదైతే ఈ రోజు దుబ్బాక ఎన్నిక మరి దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు అదే విధంగా మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఈ రోజు మీరు ఏదైతే రైతుల గురించి ఈ రోజు యూటర్న్ తీసుకొని నియంత్రిత సాగు గురించి వెనక్కి వచ్చిందో అదే విధంగా అన్నిటి గురించి కూడా ఏకపక్ష నిర్ణయాలు మీరు ఏవైతే తీసుకున్నారో మీ ఏకపక్ష నిర్ణయాలన్నిటిపైన కూడా మరి ప్రజల యొక్క నిర్ణయం మేరకు ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా మీ యొక్క సొంత ధోరణిలో మూస ధోరణిలో అయితే మీరు పోతున్నారో మీరు అన్ని విషయాల్లో కూడా వెనక్కి తప్పక వెనక్కి రాక మారదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రాజెక్టుల విషయంలో కూడా లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఈరోజు కాళేశ్వరం అని పాలమూరు రంగారెడ్డి గారిని ఇప్పటిదాకా పూర్తి చేయకుండా ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రో ఆ దాదాపు 7 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భం కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా మరి ఈరోజు ఈ ప్రాజెక్టుల వల్ల ఫలితాలు రాలేదో రేపు దీని మీద కూడా యూటర్న్ తీసుకుంటామంటే ఊరుకునేది లేని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మీరు 3 ఏళ్ల లోపల నీళ్ళు ఇస్తామన్నారు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి రైతాంగానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామన్నారు నీళ్ళు అందిస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులను ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగట అక్కడ అంటే ఒక కాలువలలో మట్టి తీయలేదు ఒక రిజర్వాయర్లు ఇప్పటిదాకా పనులు పూర్తి చేయలేదు ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ లో పెట్టి కేవలం కొత్త ప్రాజెక్టుల పేర్ల మీద అనేక వేల కోట్లు లక్షల కోట్లు అంచనాలు పెంచుకొని దోచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తుంది పెద్ద ఎత్తున అవినీతి ఊపంలో ఊరుకపోయింది తప్ప మీ అవినీతిని మిమ్మల్ని మీ యొక్క అవినీతిని ఎండగట్టేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి మీరందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పినటువంటి రోజులు దగ్గర పడ్డాయి మీరు చేసిన మోసాలు కానీ మీరు చేసిన అవినీతి కానీ మరి బయటపడేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రైతాంగానికి ఏమాత్రం నష్టం చేయాలనుకున్నా చూసుకుంటూ ఊరుకులేదని చెప్పి మరోసారి హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ సెంటర్లను అన్ని ఎత్తేస్తామన్నారో కొనుగోలు సెంటర్లను ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి ఎత్తివేయమని చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి గారి ఎమ్మెల్యే మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్ర రైతాంగానికి అంతా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కేవలం రైతు బంధు పేరుతో రైతులని మోసం చేస్తున్నటువంటి విషయాన్ని రైతులందరూ కూడా గమనించినటువంటి నేపథ్యంలో రైతు రుణమాఫీ నేటికి కూడా అమలు చేయనటువంటి విషయాన్ని రైతులందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గ్రహించి ఎంబడే రైతు రుణమాఫీ కూడా ఎంబడే రైతులకు వర్తింపజేయాలి ఎంబడే రైతు రుణమాఫీ రైతులకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు ఇచ్చిన హామీని ఎంబడే రైతులకు ఆ రుణమాఫీని అందించి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మోసాలు మానండి వాస్తవంలోకి రండి ఈ యొక్క ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఒక అందరి అభిప్రాయంతోన ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి నడుము బిగించడం తప్ప కేవలం ఆదాయమే పర్సనల్ ఆదాయం కోసమే అవినీతి కూపంలో నిండుకపోయి వేలాది కోట్లు లక్షలాది కోట్లు మా కుటుంబాలను ఒక కుటుంబం సంపాదించుకుంటుంది తెలంగాణ వచ్చిన లక్ష్యమే మా కుటుంబం బాగుపడడం అని అంటే మీరు జైలుకు పోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.